చూడండి అక్కడ ఏముందో మీకు చేసి ప్రయోజనం. హే గైస్, చాలా మందికి కూడా హైవేలో వెళ్ళేటప్పుడు రూల్స్ అనేవి తెలియదు. ఇక్కడ చాలా లైన్స్ అయితే ఉంటాయి కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా లైన్స్ అయితే ఉంటాయి. సో ఈ లైన్స్ యొక్క రూల్స్ అనేవి చాలా మందికి తెలియదు. సో అవైతే నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చాలా చార్లు అయితే ఉన్నాయి. సో ఈ చార్లు అన్నీ కూడా ఏంటంటే ముందు మనకి స్టాపింగ్ టర్నింగ్ ఉందని అర్థం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ మీకు లెఫ్ట్లో ఏదైతే నాన్ స్టాప్ లైన్ కట్ అవ్వకుండా కనిపిస్తుందో, సో ఈ లైన్ ఏంటి అంటే, సో ఈ లైన్ ఉన్నప్పుడు మనము దాటి వెళ్ళకూడదు అనమాట. సో ఇది దాటి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము అవతలకి అయితే వెళ్ళకూడదు. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, అలా లైన్స్ ఉంటే ఇక్కడ మనకి ఇలా కట్ ఉంటుంది అనమాట. అక్కడ మనం యూటర్న్ చేసుకోవచ్చు అని అర్థం. అండ్ ఇక్కడ మనకి ఏదైతే రైట్ సైడ్ మీరు చూస్తున్నారో, ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ రైట్ సైడ్ చూసేటువంటి ఏవైతే కట్స్ ఉన్నాయో, సో ఆ కట్స్ అన్నీ కూడా మనం ఓవర్టేక్ చేసి వెళ్ళొచ్చు అని అర్థం. వెళ్ళొచ్చు, కాకపోతే మనము ఎప్పుడూ కూడా రైట్ సైడ్ నుంచే వెళ్ళాలి. ఏదైతే నా వెహికల్ వస్తుందో ఆ వెహికల్కి మనం రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఇంకోటి ఏంటి అంటే మనం వెళ్ళేటప్పుడు ఇండికేటర్ వేసుకోవాలి. ఇండికేటర్ వేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. సో ఇండికేటర్ వేస్తూ మాత్రమే మనము దీంట్లో నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా మనము రైట్ సైడ్ నుంచి మాత్రమే క్రాస్ చేయాలి, లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనం క్రాస్ చేయకూడదు. లెఫ్ట్ సైడ్ నుంచి క్రాస్ చేస్తే ఏమవుతుందంటే, డ్రైవింగ్ చేసే అతను రైట్ సైడ్ ఉంటాడు కాబట్టి లెఫ్ట్ సైడ్ మీద అంత ఫోకస్ అయితే ఉండదు. సో దానివల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో మీరు ఎప్పుడు కూడా ఓవర్టేక్ చేయాలంటే వెహికల్ని ఖచ్చితంగా రైట్ సైడ్ నుంచే ఓవర్టేక్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ లెఫ్ట్లో చూసినట్లయితే ఇక్కడ మీరు ఇందాక చూపించాను కదా, మీకు టర్నింగ్ ఉంటుందని యూ టర్న్. సో ఇక్కడ కూడా ఉన్నాయి, అంటే ముందు కూడా మనకి యూ టర్న్ ఉందని అర్థం. సో చూద్దాం ముందు యూ టర్న్ ఉందో లేదో. సో అలా వచ్చిందంటే జెబ్రా క్రాసింగ్ టైప్లో మనం వెంటనే కొంచెం స్లో అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ లైన్ మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు. ఇట్లా మనకి కట్ లేకుండా ఉంది అంటే నాన్ స్టాప్గా, సో ఆ లైన్ మనము ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదని అర్థం అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే మనకి ఇక్కడ జెబ్రా క్రాసింగ్ లైక్ ఇచ్చాడు కాబట్టి, అంటే ఇక్కడ మనకి యూ టర్న్ ఉంది. సో యూ టర్న్ దాటి మనము వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి యూ టర్న్. సో ఆ యూ టర్న్ వల్లనే మనకి దాన్ని అయితే వెళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకి మధ్యలో అయితే చాలా కట్స్ ఉన్నాయి కాబట్టి ఈ కట్స్లో మనం ఓవర్టేక్ చేయాలంటే ఈజీగా ఓవర్టేక్ చేసి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇదే కట్స్ మనకి కొన్ని దగ్గరలో నాన్ స్టాప్గా ఉంటాయి మిడిల్లోనే. సో మ్యాక్సిమం మనకి అవి కనిపిస్తే చూద్దాము, కనిపించకపోతే మీరు మ్యాక్సిమం నేను చెప్పింది అర్థం చేసుకోండి. సో ఈ కట్స్ ఉన్నాయి కదా, ఈ కట్స్ కనుక మనకి కట్ కాకుండా ఉంటే, సో ఇలాగుంటే లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, సో అదేవిధంగా మనకి మిడిల్లో కూడా ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మనము ఓవర్టేక్ చేసి వెళ్ళకూడదని అర్థం అనమాట. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఈ లైన్స్ అయితే మనకి ఇవి అవగాహన ఉంటే చాలు, మనకి మ్యాక్సిమం కూడా మనం ఇవైతే కాపాడుతాయి. సో ఇవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. లైన్స్ నాన్ స్టాప్ వస్తున్నాయంటే మనము ముందు మనకి యూటర్న్ ఉందని అర్థం. నాన్ స్టాప్గా మనకి కట్ అవ్వకుండా ఉంది అంటే ఇది దాటి మనం ఎట్టి పరిస్థితులు అవతలకు వెళ్ళకూడదని అంటున్నారు. ఎందుకు వెళ్ళకూడదు అంటే అటు సైడ్ మనకి టూ వీలర్స్ అవ్వచ్చు, లేదా వాకింగ్ అవ్వచ్చు, సైకిల్ చేసే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే అటు సైడ్ వెళ్తుంటారు. సో అటు సైడ్ మనమైతే వెళ్ళకూడదని అర్థం. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ జెబ్రా క్రాసింగ్ ఇచ్చారు కదా, సో మళ్ళీ ఇక్కడ మనకి జెబ్రా క్రాసింగ్ టైప్లో ఇచ్చారు అంటే, సో మళ్ళీ కూడా మనకి ఇక్కడ యూ టర్న్ ఉందని అర్థం. సో ఇక్కడ మళ్ళీ మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్లో మనకి యూ టర్న్ అనేది ఉంది. సో చూసారా, ఇక్కడ మనకి యూ టర్న్ అనేది ఉంది. సో ఈ యూ టర్న్ అయితే మనము చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి నాన్ స్టాప్ ఉంది కాబట్టి మనం ఇటు సైడ్ అయితే ఇక వెళ్ళకూడదు అని అర్థం. ఒకవేళ మనం ఓవర్టేక్ చేయాలనుకోండి, ఇక్కడ మనకి ఓవర్టేక్ ఇచ్చాడు కాబట్టి, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓవర్టేక్ చేసేటప్పుడు ఇలా ఇండికేటర్ వేసుకోవాలి. సో నేను ఇండికేటర్ వేసాను చూసారా, సో ఇండికేటర్ ఇచ్చి ఇటు సైడ్ అయితే 80% వెళ్ళకూడదు. సో ఇటు సైడ్ మాత్రం వెళ్ళొచ్చు, మనం రైట్ సైడ్ మాత్రం ఇట్లా ఓవర్టేక్ అయితే చేసేయచ్చు. మళ్ళీ మనము ఇటు వెళ్ళాలి అనుకుంటే అట్లా నాన్ స్టాప్ అయితే వెళ్ళకూడదు. మళ్ళీ మనం ఇట్లా ఇండికేటర్, లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ అయితే వేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి మళ్ళీ మనం ఇట్లా లెఫ్ట్కి అయితే పోవచ్చు. మనం ఓవర్టేక్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా రైట్ సైడ్ నుంచి చేయాలి, అది ఇండికేటర్ వేసుకొని చేయాలి. అండ్ ఇక్కడ మనకి గుర్తులు ఏమున్నాయో మనం చూసుకోవాలన్నమాట. అక్కడ చూడండి లాస్ట్లో మీకు ఇక్కడ చూపిస్తాను, ఒకసారి మీకు ఆ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏదైతే డివైడర్ ఉందో, సో ఈ డివైడర్ దగ్గర చూడండి కరెక్ట్గా మనకి నాన్ స్టాప్ లైన్ అనేది ఇచ్చాడు. అండ్ ఇక్కడ మాత్రం మనకి కట్ లైన్ ఇచ్చాడు. ఈ నాన్ స్టాప్ లైన్ ఏంటి అంటే అటు సైడ్ మనకి ఇక వెళ్ళకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మనం అటు సైడ్కి వెళ్ళకూడదు. అటు సైడ్ వెళ్ళామంటే మనకి ఇక్కడ డేంజర్ అనమాట. ఒకటి మనం దీని మీదకి ఎక్కేస్తాము, యాక్సిడెంట్ జరిగితే, లేదంటే మనం అవతల రోడ్లకైనా వెళ్ళిపోతాం. అంటే మనకి అది యాక్సిడెంట్ జోన్ అనమాట. ఇక్కడ చూడండి మీకు పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి కదా, ఇటు నుంచి ఇటు వెళ్ళడానికి దారి ఉందని అర్థం. అంటే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు. సో బీ కేర్ఫుల్గా వెళ్ళండి, అంటే స్లోగా వెళ్ళండి అని అర్థం అనమాట ఆ లైన్స్ యొక్క ఉద్దేశము. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి జెబ్రా క్రాసింగ్ లైన్స్ అయితే ఉన్నాయి. సో లైన్స్ ఉన్నాయంటే అర్థం సో మనకి ముందు యూటర్న్ ఉందని అర్థం. అలాగే ఫ్రంట్లో చూడండి మనకి అటు ఇటు వెళ్తున్నాయి కదా, సో ఇక్కడ మనకి ఇలాంటి లైన్స్ అయితే ఉంటాయి. సో పెద్ద పెద్ద లైన్స్ అనమాట. సో ఇక్కడ కూడా ఉన్నాయి బట్ ఇక్కడ పోయినాయి అనమాట అవి. సో అట్లా పెద్ద పెద్ద లైన్స్ అయితే ఉంటాయి. సో అప్పుడు ఏంటి అంటే అది 4 రోడ్ల జంక్షన్ అవుతుంది, అంటే అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు అనమాట. సో 2 సైడ్లకి వెళ్ళొచ్చు కాబట్టి అలా పెద్ద పెద్ద లైన్స్ అయితే మనకి అడ్డంగా పెడతారు. అదే మనకి నిలువుగా పెడితే ఏంటంటే స్ట్రైట్ వెళ్ళడానికి, అడ్డంగా పెట్టారంటే సో అటు ఇటు వెళ్ళడానికి అని అర్థం అనమాట. సో అదైతే మీరు అర్థం చేసుకోవాలి. అండ్ మీరు ఇక్కడ చూడండి ఫ్రంట్లో కూడా మనకి ఇట్లా జీబ్రా క్రాసింగ్ లైన్స్ అయితే ఉన్నాయి కదా, అంటే మనకి ఇక్కడ ఫ్రంట్ కూడా మనం టర్న్ తీసుకునే దానికి ఉందని అర్థం. అండ్ మనం వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి కట్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో ఇట్లా మనము లెఫ్ట్లోకి కానీ రైట్లో కానీ ఇట్లా మనము టర్న్ అయితే వెళ్ళొచ్చు అని అర్థం. ఇట్లా ఉండే లైట్స్ని బట్టి మనము ఇదైతే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడంతా కూడా మనకి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి అయితే మనం వెళ్ళడానికి లేదనమాట. సో మనం షార్ట్ కట్ కాబట్టి లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళడానికి లేదు, మనం రైట్ సైడ్కి అయితే వెళ్ళొచ్చు. రైట్ సైడ్ అయితే మనకి కట్స్గా ఉంది కాబట్టి సో ఈ గీతలు అయితే మనకి అర్థాన్ని అయితే చెప్తాయి. సో మనం రైట్ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు, ఇండికేటర్ వేసుకుని వెళ్ళొచ్చు అనమాట. బట్ లెఫ్ట్ సైడ్కి అయితే మనము ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. సో గైస్ ఇప్పటి వరకు చూశారు కదా నేను చెప్పినటువంటి అన్ని రూల్స్ అనేవి. సో ఈ లైన్స్కి అర్థాలు అవైతే ఇవన్నమాట. సో మళ్ళీ చెప్తున్నాను, మిడిల్లో మాత్రం మనకి ఇలా కట్ లేకుండా నాన్ స్టాప్ కనుక ఉన్నట్లయితే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓవర్టేక్ చేయకూడదని అర్థం అనమాట. సో ఇక్కడ నాకు పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి చూసారా. సో ఈ పెద్ద పెద్ద లైన్స్ అంటే నాకు అటు ఇటు వెళ్ళొచ్చని అర్థం, అది కూడా నాకు అడ్డంగా ఉంటాయి అవి కూడా. సో అప్పుడు నేను అటు లెఫ్ట్ సైడ్కైనా ఇటు రైట్ సైడ్కైనా మూవ్ అయితే అవ్వచ్చు అని అర్థం. సో ఇది గైస్ ఈ వీడియో అయితే మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని మీరు మాత్రమే చూడకుండా మీ ఫ్రెండ్స్ కూడా అది షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ అయినా సరే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇలాంటి రూల్స్ అన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అండ్ రూల్స్ మెయిన్గా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో తద్వారా మనకి చాలా లాభాలు ఉంటాయి. సో ఇది గైస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో బాయ్.